గుడ్ మార్నింగ్. భారతీయ సిమెంట్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ లాస్ట్ నైట్ వెలువడింది. సో యుఎస్ ఫెడ్ నుంచి ఎటువంటి హాకిష్ స్టేట్మెంట్స్ లేవు, అంటే వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి ఎటువంటి కామెంటరీ లేదు, ఇంట్రెస్ట్ రేట్స్లో ఎటువంటి మార్పు లేదు ప్రస్తుతానికి. మేబీ జూన్ వరకు ఇక వడ్డీ రేట్ల పెంపు అన్న అంశాన్ని అందరూ మర్చిపోవచ్చు. సో పాలసీ డెసిషన్స్ విల్ బీ డేటా డిపెండెంట్ అంటూ ఫెడ్ చైర్పర్సన్ చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఎటువంటి డేటా వెలువడుతుంది అన్న అంశం ఆధారంగానే పాలసీ డెసిషన్స్ తీసుకుంటామని ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ అండ్ ఎఫ్ఓఎంసి మీటింగ్లో తర్వాత వెలువడిన స్టేట్మెంట్స్ తేడతలం చేశాయి. ఈ నేపథ్యంలో డౌ ఎస్ఎన్పి లాస్ట్ నైట్ స్ట్రాంగ్గా లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇక 2% డిస్టెన్స్లో ఉన్నాయి. ఆల్ టైమ్ హైస్కి కేవలం 2% దూరంలో నిలబడ్డాయి బోత్ డౌ జోన్స్ అండ్ ఎస్ఎన్పి. ఫోర్స్ నాస్డాక్స్ స్వల్ప నష్టాలతో ముగిసింది. టెక్ స్టాక్స్లో కొంత వీక్నెస్ ఉండడంతో యాపిల్ రిజల్ట్స్ తర్వాత కొంత టెక్ స్టాక్స్ వీక్ అయ్యాయి మేబీ. బట్ ఫేస్బుక్ రిజల్ట్స్ మాత్రం మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా రావడం చూస్తున్నాం. మన మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ డే, గ్లోబల్గా రిస్క్ అప్టేట్ కంటిన్యూ అవుతూ ఉండడంతో ఎస్ఎక్స్ నిఫ్టీ ఒక 30 పాయింట్ల లాభం ఆఫ్కోర్స్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎస్ఎక్స్ నిఫ్టీ ఇప్పుడు 7992 దగ్గర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మేబీ మార్కెట్స్ ఫ్లాట్ టు స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని అనుకోవచ్చు. గ్లోబల్గా మాత్రం క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. జపనీస్ ఇండెక్స్ ఆఫ్కోర్స్ ఇక ఒక సెంట్రల్ బ్యాంక్ మీటింగ్ నిర్ణయాలు మనకు తెలిసాయి. రెండవ సెంట్రల్ బ్యాంక్ జపనీస్ సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న అంశం గ్లోబల్గా. సో జపనీస్ బ్యాంక్ కూడా మేబీ నెగిటివ్ లెండింగ్ రేట్స్కి వెళ్ళొచ్చు. ఇంతకుముందు మనం ఏదైతే నెగిటివ్ డిపాజిట్ రేట్స్ ఫాలో అవుతూ వచ్చిందో ఇప్పుడు నెగిటివ్ లెండింగ్ రేట్స్, అంటే ఎవరైనా డబ్బు తీసుకుంటే బ్యాంక్స్ దగ్గర జపనీస్ బ్యాంక్స్ దగ్గర వాళ్ళకి జపాన్ బ్యాంకే ఎదురు వడ్డీ ఇస్తుంది అనమాట. మేబీ అటువంటి పరిస్థితి కూడా జపాన్ చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జపనీస్ ఎకానమీ అంతరాకుతలం అవుతుంది. ఎంత ప్రయత్నించినా కూడా గ్రోత్ రావడం లేదు, డీ గ్రోతే కనిపిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మేబీ నెగిటివ్ లెండింగ్ రేట్స్, బహుశా ఫస్ట్ టైం మనం వింటున్నాం ఈ మాట. అటువంటి పరిస్థితికి జపనీస్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ పచ్చ జెండా ఊపుతుందా అన్నది మరికొద్దిసేపట్లో తేలుతుంది. ఈలోగా మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్స్తో సహా. మన మార్కెట్స్ విషయానికి వస్తే ఇవాళ ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ ప్రభావం కొంత మార్కెట్స్ మీద ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్స్ ఏప్రిల్ సిరీస్లో చాలా పాజిటివ్గా బిహేవ్ చేశాయి. ఆఫ్కోర్స్ మార్చ్ అంతా రోబస్ట్గా లేకపోయినా ఈ సిరీస్లో ఇప్పటిదాకా నిఫ్టీ ఎన్ఎస్సి నిఫ్టీ 3.2% పెరగడం చూసాం. సో ఏప్రిల్ సిరీస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. మార్చ్ తర్వాత మనం సిరీస్ ప్రారంభంలోనే అనుకున్నాం, ఆర్ సిరీస్ ప్రారంభమైన కొద్ది రోజులకే నిఫ్టీ ఈ సిరీస్లో 8000 మార్కును టచ్ చేస్తుందని అదే జరుగుతుంది. ఇప్పుడు 7990 దగ్గర నిన్న క్లోజ్ అయింది ఎన్ఎస్సి నిఫ్టీ. మేబీ ఇవాళ 8000 లెవెల్ను కూడా ఒకసారి టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది అండ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ మళ్ళీ కొద్దిగా ఊపందుకుంటున్నాయి. నిన్ను కూడా 400 crores పైగా స్టాక్స్ను ఎఫ్ఐఐస్ క్యాష్ మార్కెట్స్లో కొనడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ని సెల్లింగ్ మాత్రం కొనసాగుతుంది, అది కొంత ఆందోళన కలిగించే అంశం. బట్ అదర్వైజ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ పాజిటివ్గా ఉండడం మార్కెట్స్కి ఊతం ఇచ్చే అంశం. లాస్ట్ 5 సెషన్స్లో ఎఫ్ఐఐస్ సుమారుగా 2000 కోట్ల రూపాయల స్టాక్స్ను క్యాష్ మార్కెట్స్లో కొన్నారు. సో రిజల్ట్ సీజన్ ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఎక్సెప్ట్ విప్రో అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ 2 మేజర్స్ మినహాయిస్తే ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ దాదాపుగా పాజిటివ్గా ఉన్నాయి. మనం ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లాంటి పాజిటివ్ రిజల్ట్స్, నిన్న కూడా ఎస్ బ్యాంక్ పాజిటివ్గా రిజల్ట్ ఇవ్వడం చూసాం. ఈ నేపథ్యంలోనే డెలివరీ బేస్డ్ బయింగ్ జరుగుతుంది ఈ కౌంటర్స్లో. నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్లో, ఎస్ బ్యాంక్లో కూడా 300 crores వర్త్ స్టాక్స్ను కొనడం జరిగింది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అలాగే ఇన్ఫోసిస్లో 200 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. అయితే యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్స్ మాత్రం డెలివరీ బేస్డ్ సెల్లింగ్ జరిగింది. అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ చాలా నెగిటివ్గా ఉంది, ఎన్పిఏ ప్రాబ్లం నుంచి బ్యాంక్ బయటపడలేకపోతుంది. ఇదే పరిస్థితి బహుశా రేపు రాబోతున్న ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్తో కూడా మార్కెట్స్ ఇలాగే ఉండొచ్చని ఊహిస్తున్నాయి. అందుకనే డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఈ కౌంటర్స్లో చూస్తున్నాం. అదర్వైజ్ మిడ్ క్యాప్ కౌంటర్స్ మాత్రం మిడ్ క్యాప్ కంపెనీస్లో మెజారిటీ పాజిటివ్ రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ నేను వచ్చిన ఎక్సైడ్ కావచ్చు, కేపీఐటీ టెక్నాలజీస్ కావచ్చు, కాన్జైన్ ఎరోలెక్ కావచ్చు, గతి, భారతి ఎయిర్టెల్, అలాగే ఐనాక్స్ లీజర్, ఈపీసీ ఇండస్ట్రీస్, ఇవన్నీ మంచి రిజల్ట్ను, ఒక మంచి క్వార్టర్ను వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ చక్కగా, ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చాయి. ఇవాళ ఈ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా స్పందించే అవకాశం ఉంది రిజల్ట్స్ కోసం. అలాగే
నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిన కంపెనీస్లో మనకు సిఎట్ కనిపిస్తుంది. ఎందుకంటే రబ్బర్ ప్రైసెస్ దాదాపుగా ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తున్న సమయం కాబట్టి సిఎట్ రిజల్ట్ నెగిటివ్గా ఉండడం ఎటువంటి ఆశ్చర్యం లేదు. అలాగే శ్రీరామ్ సిటీ యూనియన్, ఈ బ్యాంక్ ఇది కూడా ఎన్బిఎఫ్సి ఎన్పిఎస్ కంట్రోల్ తప్పాయి, అదుపు తప్పాయి. దీంతో ప్రాఫిట్స్లో 62% డ్రాప్ చూసాం. సో ఈ రెండు కౌంటర్స్ మాత్రం మనకు నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ రోలోవర్స్, నిఫ్టీ రోలోవర్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా అగ్రెసివ్ రోలోవర్స్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 మంత్స్ యావరేజ్ 53% ఉంటే ఇప్పుడు దాకా 62% రోలోవర్స్ జరిగాయి నిఫ్టీకి సంబంధించి. అలాగే బ్యాంక్ నిఫ్టీ 71% కొద్దిగా లో రోలోవర్స్ అని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మాత్రం. అండ్ 8000 కాల్ ఆప్షన్స్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మనకి. మేబీ కొద్దిగా మే సిరీస్ కూడా బిగినింగ్ పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. మేబీ తర్వాత ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ ఇదే సమయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని స్టాక్స్ అయితే ఒక అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ కెఫే కాఫీ డే ఫండమెంటల్ ఎటువంటి మార్పు లేదు. అలాగే సరేగమ ఆర్ అబాన్ ఆఫ్ షోర్, ఇన్ఫ్యాక్ట్ షిప్పింగ్ కంపెనీస్ స్టాక్స్లో మనం ఈ మధ్య చాలా ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్షన్ చూస్తున్నాం. అబాన్ ఆఫ్ షోర్ కావచ్చు ఆర్ సెలన్ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, జిందాల్ డ్రిల్లింగ్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో ఇన్ఫ్యాక్ట్ షిప్పింగ్ ఆర్ ఈ డ్రిల్లింగ్ కంపెనీస్ సంబంధించి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని మనం ఇటువంటి మ్యాగజైన్స్ చదివితే మనకు అర్థమవుతుంది. మ్యారిటైమ్ గేట్వే ఇటువంటి మ్యాగజైన్స్లో ఇంకా ఇండస్ట్రీ రికవర్ కావాల్సి ఉంటుంది. ఓవరాల్గా గ్లోబల్ రిసెషన్ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీకి సంబంధించి షిప్పింగ్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి రిసెషన్ కండిషన్స్ ఉన్నాయో అవి ఇంకా ఇంప్రూవ్ కాలేదు, వాటి నుంచి ఇంప్రూవ్ కావడానికి టైం పడుతుందన్న అంశం. కానీ ఈ స్టాక్స్లో మాత్రం మనం అబాన్ ఆఫ్షోర్ లాంటి స్టాక్స్లో మాత్రం నేను ఒక రోజులోనే 13% పెరిగింది అండ్ లాస్ట్ 1 మంత్లో 20% పైగా పెరిగిన స్టాక్ ఇది అబాన్ ఆఫ్ షోర్. అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, సైబర్ టెక్ ఇటువంటి కంపెనీస్లో కొంత మితిమీరిన స్పెక్యులేషన్ జరుగుతోంది. ఇవాళ పేపర్స్లో కూడా కొన్ని మిడ్ క్యాప్స్ సంబంధించి ఒక రిపోర్ట్స్ రావడం జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ ఎమ్ఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇట్స్ ఎ టర్న్ అరౌండ్ స్టోరీ, నో డౌట్, మంచి టర్న్ అరౌండ్ సాధించిన కంపెనీ. కానీ స్టాక్ ప్రైస్ అంతకంటే ఎక్కువగా పెరిగింది. లాస్ట్ ఫిబ్రవరి 29th నుంచి చూస్తే 50% వరకు పెరిగిన స్టాక్ ఇది. అలాగే నాల్కో 44.5%, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 44% పెరిగింది, ఎల్ఎన్టీ ఫైనాన్స్, అలహాబాద్ బ్యాంక్, ఓకార్డ్, యూపీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రా, కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా 30-50% పెరిగిన స్టాక్స్. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మార్కెట్స్ పెరుగుతున్నాయి కదా, మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ ఉంది కదా అని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ తీసుకోవద్దు. కోహినూర్ ఫుడ్స్, ఏడిఎఫ్ ఇటువంటి స్టాక్స్ని చూస్తే కొద్దిగా భయం వేస్తుంది ఎందుకు ఇంత ఇదిగా పెరుగుతున్నాయని. సో కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం కూడా. అండ్ ఇవాళ ఐపీఓ, మరొక ఐపీఓ ప్రారంభమవుతుంది, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ. 885 కోట్ల రూపాయలు సమీకరించేందుకు 210 రూపాయల ప్రీమియంతో ఆఫర్ ప్రైస్ బ్యాండ్లో షేర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ సాధించిన సంస్థ ఇది. ఇంతకుముందు ఈక్విటాస్ హోల్డింగ్స్ లాగానే ఒక మంచి కంపెనీ. సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. చక్కటి లాభాలను మనం మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయదగిన ఐపీఓ ఇది. మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు మనతో. సో రిజల్ట్స్ సీజన్ కొనసాగుతోంది, ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ అయిపోయింది, ఇంకా బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయాల కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో అండ్ ఎస్ఎక్స్ నిఫ్టీ ఇప్పుడు నెగిటివ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా ఓపెన్ అవుతుంది అనుకున్న మార్కెట్ నెగిటివ్గా కనిపిస్తుంది. అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ నుంచి ఎటువంటి రిపోర్ట్స్ వస్తాయి. సో కీప్స్ రిజర్వ్ డిపాజిట్ రేట్ అన్చేంజ్డ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ నుంచి కూడా నిర్ణయాలు వస్తున్నాయి. అండ్ -0.1% దగ్గరే బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు కనిపిస్తున్నాయి. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ 50 పాయింట్లు తగ్గింది మనకు, హై మార్నింగ్ మనం చూసిన హైస్ నుంచి 50 పాయింట్లు తగ్గింది. సో మీరు ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఈ రోజు వాలటాలిటీ అనేది డెఫినెట్లీ ఉంటుంది మార్కెట్లో, ఎందుకంటే మనకి ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ కాబట్టి. కానీ బ్యాంక్ ఆఫ్ జపాన్ అంతగా మనకి ప్రభావితం చేస్తే మన మార్కెట్ల మీద అని చెప్పి మాత్రం అనుకున్నాం. మనకి ఈ రోజు ఎస్పెషలీ వీ హ్యావ్ యూనో ట్రిపుల్ విచ్ డే అన్నట్టు వీ హ్యావ్ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ కాబట్టి ఎస్జిఎక్స్ నిఫ్టీ డెఫినెట్లీ అలా బిహేవ్ చేయడంలో తప్పేం లేదు. బట్ అది పక్కన పెడితే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు సమ్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. సో మనీ కెన్ డెఫినెట్లీ బి మేడ్. అంటే మనకి మంచి వెల్ మేనేజ్డ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అట్లీస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్లో కొద్దిగా లీన్ అండ్ మీన్ బ్యాలెన్స్ షీట్ ఉండి ఎక్కువ డెట్ బర్డెన్ లేని వాళ్ళు మాత్రం తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. సో అటువంటి కౌంటర్స్ లో మనం సెలెక్టివ్ గా పొజిషన్స్ తీసుకోవచ్చు. లార్జ్ క్యాప్స్ మనం ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ కూడా చూసాం, ఎంత బాగున్నా కానీ మనకి మూవ్మెంట్ అనేది పెద్దగా లార్జ్ క్యాప్స్ లో కనపడలేదు. కాబట్టి ఇది క్లియర్లీ మనకి సూచించేది ఏంటంటే వెల్ మేనేజ్డ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లో సెలెక్టివ్ గా ఎక్స్పోజర్ తీసుకుంటే కొంచెం మనకి దాని గురించి
మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం అండ్ ఆల్సో ప్రాఫిట్ యువర్ ట్రేడ్ లో కూడా మనం వి హావ్ బీన్ గివింగ్ సమ్ రీజనబుల్లీ గుడ్ కాల్స్ సో అటువంటివి తీసుకుంటే తప్పకుండా ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ సో పాజ్ మోడ్ లో కొద్దిగా వెళ్ళొచ్చు మార్కెట్ ఎందుకంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 8000 ప్లస్ లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ఉంది ఇప్పుడు స్వల్పంగా రియాక్ట్ అయింది బట్ గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 10 డేస్ లో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ విల్ బి అవుట్ అండి ఆఫ్టర్ దాట్ పీపుల్ విల్ అగైన్ బి వెయిటింగ్ ఓన్లీ ఫర్ మాన్సూన్ సో ఒక అన్సర్టనిటీ తొలగిందనే చెప్పాలి జూన్ దాకా యుఎస్ పరంగా బట్ ఓవరాల్ ఐ థింక్ స్టిల్ ఇట్ కంటిన్యూస్ టు బి ఎ డిక్లైన్స్ లో కొనబోయే మార్కెట్ అండి సో ఇన్ మై ఒపీనియన్ వెల్ మేనేజ్డ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం తప్పకుండా కొద్ది కొద్దిగా పొజిషన్స్ తీసుకోవడానికి నెక్స్ట్ 10-15 డేస్ లో నెక్స్ట్ 1 మంత్ లో పీపుల్ షుడ్ గెట్ రెడీ అండ్ టేక్ దిస్ ఆపర్చునిటీ ఎక్కడ డిక్లైన్ వచ్చినా కానీ మంచి స్టాక్స్ కొద్దిగా కొనిపెట్టుకోండి సో ఎస్ఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ కూడా వెలువడుతున్నాయి ఎస్ఎల్ టెక్నాలజీస్ రిజల్ట్స్ మార్కెట్ అంచనాలకు డాలర్ రెవెన్యూస్ మార్కెట్ అంచనాలకు దాదాపుగా అనుగుణంగా వస్తున్నాయి బట్ ప్రాఫిట్స్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది మనకి ఫుల్ రిజల్ట్స్ ఇంకా వెలువడాల్సిన పరిస్థితి బట్ ప్రస్తుతానికి వస్తున్న అంకెలు మాత్రం మార్కెట్ అంచనాలకు దాదాపుగా అనుగుణంగానే కనిపిస్తున్నాయి హెచ్ఎల్ టెక్ Q3 మిగిలిన కంపెనీస్ కానీ Q4 రిజల్ట్స్ అయితే హెచ్ఎల్ టెక్ మాత్రం డిఫరెంట్ టైం పీరియడ్ను పాటిస్తూ ఉంటుంది సో ఇవి Q3 రిజల్ట్స్ ఫర్ హెచ్ఎల్ టెక్నాలజీస్ సో ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ని ఇవాళ ఎక్స్పైరీ రోజు ఇస్తారు మీరు ఇక్కడ మార్కెట్స్ వాలటాలిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంది మనం చూస్తున్నాం ఇప్పుడు మార్నింగ్ ఇప్పటికే జస్ట్ 1-1.5 hours సింగపూర్ నిఫ్టీ ఎదురుగా 30-40 points దాకా కరెక్షన్ చూసాము ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఏషియన్ మార్కెట్స్ హై నుంచి అన్ని కూడా బాగా కరెక్ట్ అయినాయి అయితే మన మార్కెట్స్ మాత్రం ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బాగా వాలటాలిటీ అనేది ఉంటుంది మరి ముఖ్యంగా లాస్ట్ 1-1.5 hours లో కొంచెం ఇప్పుడున్న ఇన్ని రోజులు ట్రెండ్కి ఎగనెస్ట్ ట్రెండ్ కూడా మార్కెట్లో ఉండొచ్చు కాబట్టి ఏదైనా కూడా రోల్ ఓవర్స్ కానీ చూస్తే మనకి నిఫ్టీలో బాగా ఎక్కువ రోల్ ఓవర్ చూసాం అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం లాస్ట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2-3 సిరీస్ లో కంపేర్ చేసుకుంటే కొంత రోల్ ఓవర్ తగ్గింది దీనికి ప్రధాన కారణం చెప్పాలంటే పిఎస్యు బ్యాంక్స్ ఇంతవరకు రిజల్ట్ అనౌన్స్ చేయలేదు సో పిఎస్యు బ్యాంక్స్ కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ వల్ల మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం పడడానికి అవకాశం ఉంది అనే ఒక ఊహాగానాలు కూడా మన మార్కెట్లో ఉన్నాయి బట్ ఏదైనా కూడా నెక్స్ట్ సిరీస్ కి మాత్రం రోల్ ఓవర్ చేసుకునే వాళ్ళు చాలా కాషియస్గానే ఉండమని చెప్తాను ఎందుకంటే మార్కెట్స్ ఒకటి ఓవర్ బాట్ ఉన్నాయి ప్లస్ ఇమీడియట్ అప్రెండ్ అనేది నిఫ్టీకి 7950 ఈ రోజు రేపట్లో 7950 పైన సస్టైన్ కాగలిగితే మళ్ళీ అప్రెండ్ మళ్ళీ కొనసాగుతుంది 8200 దాకా మనకి పెరిగే అవకాశం ఉంది ఒకవేళ 7950 కానీ బ్రేక్ అయిందంటే మళ్ళీ 7800 ఆ లెవెల్ దాకా రావచ్చు అక్కడ ఆగితే మార్కెట్స్ మళ్ళీ స్టడీగా ఉండే అవకాశం ఉంది బట్ ఈ రోజు విషయానికి వస్తే మార్కెట్స్ కొన్ని స్టాక్స్ లైక్ టెక్ మహీంద్రా ఒకటి హైయర్ లెవెల్ సెల్ చేయమని చెప్తాను 484 దగ్గర 484 485 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయొచ్చు 470 and 468 దాకా రావచ్చు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా హైయర్ లెవెల్లో సెల్ చేసుకోవచ్చు తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని పొజిషనల్ ట్రేడర్స్ బై చేసుకోమంటారు తర్వాత జిఎన్ఎఫ్సిని కూడా లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు దాంట్లో కూడా బై చేసుకోవచ్చు తర్వాత ఎక్కువగా మనం చూస్తున్నాం వాల్యూమ్స్ పరంగా చూస్తే డిష్ టీవీ లాంటి స్టాక్లో కొంత హయ్యర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చినా కూడా వాల్యూమ్స్ బాగా జరుగుతున్నాయి దాన్ని లోయర్ లెవెల్స్లో కూడా బై చేసుకోవచ్చు బట్ ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం రేంజ్ బౌండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి సో హెచ్ఎల్ టెక్ రిజల్ట్స్ మార్కెట్ అంచనాల కంటే కొద్దిగా తక్కువగా రావడం చూస్తున్నాం మనం $15.87 million డాలర్ రెవెన్యూ మార్కెట్ అంచనా వేసింది 16.04 సో ఆల్మోస్ట్ ఒక 23 మిలియన్ డాలర్స్ తక్కువగా రావడం చూస్తున్నాం ప్రాఫిట్ ఫ్లాట్గా ఉంది 1953 crores కంపెనీ ప్రాఫిట్ పోస్ట్ చేసింది Q3లో 1963 crores మార్కెట్ అంచనా సో మేబీ స్లైట్లీ బిలో ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పుకోవచ్చు హెచ్ఎల్ టెక్ Q3 రిజల్ట్స్ ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు రెక్టన్లు భారతీయ సిమెంట్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం కాలర్స్ లైన్ ఉన్నారు మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి వెంకట్ హలో హలో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి ఇది లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ జేఎన్కే బ్యాంక్ లో తీసుకున్నాం సార్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ వచ్చి 83 లోని జేఎన్కే బ్యాంక్ 73 లో తీసుకున్నాం సార్ ఈ షార్ట్ టర్మ్ గా ఉంచొచ్చా తీసేయచ్చా అండ్ ఈపీసీ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎంటర్ అవచ్చా సార్ ఓకే ఈపీసీ ఇండస్ట్రీస్ రిజల్ట్ క్యాండిడేట్ ముందు ఎల్విబి జేఎన్కే బ్యాంక్ ఇక్కడ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ గా చూస్తే ఇండెక్స్ బాగా పెరిగినా కూడా మిడ్ క్యాప్ బ్యాంక్స్ లో అంత పెద్దగా మనకి అప్రెంట్ రాలేదండి అయితే ఇప్పుడు రిజల్ట్ ఇంకా ఇవి అనౌన్స్ చేయలేదు కాబట్టి రిజల్ట్ వరకు మీరు వెయిట్ చేయండి అయితే మార్కెట్స్ ఏంటంటే కొంత ఓవర్ బాట్ లో ఉన్నాయి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి కొంచెం కరెక్షన్ రావచ్చు మరి మీరు ఎక్స్ట్రీమ్ అంటే 1 వీక్
టెన్ డేస్ ట్రేడర్ అయితే మాత్రం బెటర్ ఏంటంటే ఈ లెవెల్స్ లో ఎగ్జిట్ కాండి, లేదంటే మీరు హోల్డ్ చేయగలిగితే మాత్రం రిజల్ట్ తర్వాత డెసిషన్ తీసుకుని లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి, షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తానండి. అండ్ ఈపీసీ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి, బట్ ఇప్పుడిప్పుడే దాంట్లో మనం గ్రోత్ అనేది చూస్తున్నాం. మహీంద్రా అండ్ మహీంద్రాకి చెందిన కంపెనీ, ఎస్పెషలీ వాళ్ళు మైక్రో ఇరిగేషన్ అంటే బిందు సేద్యంలో వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. పోను వాళ్ళకి ఇతరత్ర వేరే అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ మిషనరీ బిజినెస్ కూడా ఈ ఈపీసీ ఇండస్ట్రీస్ కింద తేవాలనే ఆలోచన కూడా ఉంది. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, మీరు 2 ప్రైస్ పాయింట్స్ లో ఇప్పుడు కూడా ఇమీడియట్లీ కొనొచ్చు, బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ లాంగర్ టర్మ్ వ్యూ. దిస్ కుడ్ బి ఎ పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అని కూడా చెప్పచ్చు అండి. సో కేర్ఫుల్ గా మేబీ ఓవర్ ద నెక్స్ట్ 3-6 మంత్స్ కొద్ది కొద్దిగా కొనండి, లేకపోతే 2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. రంగస్వామి హైదరాబాద్ నుంచి తర్వాత కాదు. హలో. హలో సార్, ఇది రిజల్ట్స్ కోసమే దాదాని ఫోర్స్, ఇంకోటి నవీన్ ఫ్లోరిన్ కొందాం అనుకుంటున్నారా? కొన్నారా? కొనలేదు, రిజల్ట్ కోసం. అంటే బాగా వస్తాయా ఏమో, ఎలా ఉంటాయి కొనడానికి? ఓకే అండి, ఈ రెండు రిజల్ట్స్ కోసం కొనుక్కోవచ్చు, రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు? వీ కెనాట్ గెస్ ద రిజల్ట్స్, బట్ నవీన్ ఫ్లోరిన్ ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. అదాని పోర్ట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ లార్జ్ క్యాప్ కంపెనీ, అంటే ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్. దాని పక్కన పెడితే నవీన్ ఫ్లోరిన్ రీసెంట్లీ ఒక న్యూస్ ఐటమ్ కూడా వచ్చింది, హనీవెల్ తో వాళ్ళు ఒక టైఅప్ చేశారు రెఫ్రిజరెంట్ గ్యాసెస్ గురించి. సో ఇట్స్ అ స్మాల్ ఈక్విటీ, స్ట్రాంగ్ కంపెనీ, కాబట్టి స్పెక్యులేషన్ పక్కన పెట్టి షార్ట్ టర్మ్ అయినా కానీ డిక్లైన్స్ లో కొనుక్కుంటే బెటర్. తెనాలి నుంచి హనుమంతరావు. హలో. ఎప్పుడైనా ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి వచ్చారా ఎలా పనిచేస్తుందని? అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇది వరకు వాళ్ళు బాగానే ఉన్నారు, మేము పెరిగింది అనుకున్నాం 250 లాగా వెళ్ళిన కదా. ఓకే, 220 కొన్నారు ఆయన, తెలిసిన వాళ్ళు బాగుంటుందని చెప్పారు సీసీఎల్ ప్రొడక్ట్స్ అని కనుకున్నారట. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి, అండ్ కొద్దిగా నీష్ ప్రొడక్ట్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ కంపెనీకి అంటే వియత్నాం లో వాళ్ళకు ప్లాంట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందండి. సో ఇంక్రిమెంటల్ గ్రోత్ అనేది వస్తుంది, ఇండియాలో కూడా మంచి ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నారు. సో బ్రాండెడ్ కాఫీలో కూడా వెళ్తున్నారండి. సో ఇన్స్టెంట్ గ్రాన్యులర్ కాఫీలో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్, అండ్ దే సప్లై టు మెనీ బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్. అది పక్కన పెడితే ఒక ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ థింగ్ ఈ కంపెనీ గురించి చెప్పాలంటే వాళ్ళది ఫారిన్ ఎక్స్చేంజ్ ఆల్వేస్ గార్డెడ్ అండి. సో వాళ్ళు ఎక్కడైనా కానీ స్పాట్ ప్రైజెస్ లో కొన్ని ప్రీ బుక్ చేస్తారు. అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉంటే మాత్రం మంచి లాభాలు చేకూరుతాయి ఈ స్టాక్ లో. చిన్న చిన్న డిక్లైన్స్ వచ్చినా కానీ మీరు కొద్దిగా అడిషనల్ గా కూడా యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ వెరీ గుడ్ గెయిన్స్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. అలాగే ఈమెయిల్స్ తీసుకోబోయే ముందు, డైమండ్ గ్రాండ్ గతంలో మనం ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం జరిగింది. అందులో ప్రమోటర్ మహేందర్ తో ట్రెండ్ సెటర్ గా మనం అభివర్ణిస్తూ డైమండ్ గ్రాండ్ ను మనం డిస్ప్లే చేయడం జరిగింది. నిన్న మెయిల్స్ వచ్చాయి మనకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటూ యుఎస్ఏ నుంచి ప్రత్యేకించి వినోద్ మెయిల్ పంపడం జరిగింది. సో మహేందర్ ఇప్పుడు యుఎస్ లోనే ఉన్నారు, అమెరికా పర్యటనలో ఉన్నారు. సో ఆయన ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వరకు అన్ని ప్రాంతాలు పర్యటించే ప్రయత్నం ఉన్నారు. కాబట్టి అమెరికన్ ఇన్వెస్టర్స్ ఆర్ అమెరికన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఈ డైమండ్ గ్రాండ్ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయన ఈ నెంబర్స్ లో కాంటాక్ట్ చేస్తే అక్కడ అందుబాటులో ఉన్నారు. కాబట్టి యుఎస్ఏ ఇన్వెస్టర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇద్దరి నెంబర్స్ ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ నెంబర్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతోంది. అలాగే సమయం మించిపోతుంది, కానీ 1-2 మెయిల్స్ అయినా తీసుకుని ప్రయత్నం చేద్దాం. గుత్త మనోహర్ అడుగుతున్నారు, ఎల్జీ ఎక్విప్మెంట్స్ లైఫ్ టైమ్ హై దగ్గర ఉంది, ఇక్కడ సెల్ చేసి బయటపడటం మంచిదా? ఆర్ ఒక 2-3 సంవత్సరాలు హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం మీరు ఇప్పుడు హోల్డ్ చేయండి. అది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, ఎస్పెషలీ కంప్రెసర్ సెగ్మెంట్ లో అది లాస్ట్ 1-1.5 ఇయర్ గా అంతగా ఆశాజనకంగా లేవు ఫలితాలు, బట్ ఇప్పుడే కంప్లీట్లీ ఆన్ ఫాస్ట్ ట్రాక్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. డెఫినెట్లీ హోల్డ్ చేయండి మీరు 2-3 ఇయర్ వ్యూ ఉంటే, క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. అతలూరి పద్మ అడుగుతున్నారు, పైనీర్ ఎంబ్రాయిడరీస్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? పైనీర్, యా పైనీర్ ఈజ్ అ వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ అండి. హకోబా అని వాళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ టు యునో ఈ లేసెస్ అండ్ బ్రాండెడ్ గార్మెంట్స్ కి బాగా సప్లై చేస్తారు. సో రీసెంట్లీ లాస్ట్ 1 ఇయర్ లో ఎక్స్ట్రాంగ్ ఆర్డినరీ పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో కొద్ది కొద్దిగా డిక్లైన్స్ లో కొనుక్కోండి. రాంబాబు చెన్నై నుంచి అడుగుతున్నారు, వ్యాబ్కో 6,370 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ కోసం
హోల్డ్ చేస్తున్నారు 3 ఇయర్స్ కోసం. బట్ ఈ లాయల్టీ పేమెంట్ ఆ రాయల్టీ అనొచ్చు 4% రాయల్టీ పేమెంట్ ఫర్ పేరెంట్ కంపెనీ వలన స్టాక్ కరెక్ట్ అయింది. నాట్ నెసెసర్లీ అండి, నాట్ రాయల్టీ పేమెంట్ మూలన కాదు. జనరలీ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ 6500 ప్లస్ వెళ్ళింది కాబట్టి కొద్దిగా ఇట్స్ టేకింగ్ ఎ బ్యాక్ సీట్ అండి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, వన్ ఆఫ్ ద మోనోపోలిస్టిక్ ప్లే అని చెప్పాలి ఏబిఎస్ లో. సో నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఎల్సీవీ హెచ్సీవీ ఎంసీవీ ట్రక్స్ బిజినెస్ ఎంత పెరిగితే వాళ్ళకి ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ బాగుంటుంది. సో రిటైన్ చేయండి. ఓకన గ్రనైట్స్ 914 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు. సీతారాం పొట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. పోకర్న అయితే మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. బట్ స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉంది. ఈ అప్ ట్రెండ్ కొనసాగి అరౌండ్ 1020 అది కానీ క్రాస్ అయిందంటే ఇంకా ఫర్దర్ కూడా పెరగచ్చు. బట్ వెరీ అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం చూసే పని అయితే మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం కూడా మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుగుతాం.